మనందరి ఫేవరెట్ వరుణ్ సందేశ్ గారు. మనం ఇప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం నుంచి ఆ ఫేవరెట్ అనేది అలాగే ఉండిపోయింది చాలా మందికి. ఇప్పటికీ ఆ సినిమాలు చూసినప్పుడల్లా ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ చూసిన ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిలింతో ఆయన వస్తున్నా అని చెప్పి మనందరికి చెప్తున్నారు. నింద అనే ఫిలిం ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ దగ్గర నుంచి, పోస్టర్ దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్, మంచి రెస్పాన్స్ అయితే అందుకున్నారు. మరి ఈ ఫిలిం గురించి, ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది ఏంటి, 21st ఈ మంత్ రిలీజ్ కాబోతుంది, మరి ఎంత ఎగ్జైటెడ్గా వరుణ్ సందేశ్ గారు ఉన్నారో ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మొత్తం అమెరికన్ యాక్సెంట్ అంతా పోయి మొత్తం కంప్లీట్ ఒక తెలుగు బాయ్గా చేంజ్ అయిపోయావు. మరి అంతే కదా, 17 ఇయర్స్ అప్పుడు వచ్చా, ఇప్పుడు 17 ఇయర్స్ అయింది వచ్చి, సో బ్యాలెన్స్ చేయాలి కదా. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఆ మధ్యలో మనం కొన్ని సినిమాలు ప్రమోషన్స్ లో కలిసినా కూడా ఎప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ నాకు కనిపించలే. ఈ నిందాకి మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది? సో నిందాకి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా చూశాను ఆల్రెడీ. సో చూసిన తర్వాత నాకు అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక మంచి సినిమా చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, దిస్ ఈజ్ ఈ సినిమా ఇది డిఫరెంట్ ఏమంటా అంటే, సీ స్టోరీస్ అన్నీ మనము ఎన్నో స్టోరీస్ అన్నీ మ్యాక్సిమం వచ్చినవే విన్నవే కథలు ఉంటాయి, ఏదో జరుగుతుంది దాని మీద తీసుకోవడం. ఇది ఏంటంటే, ఇన్స్పైర్డ్ బై కొన్ని ఈవెంట్స్ని తీసుకుని అవి ఇన్స్పైర్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ అలా కాకుండా ఒక ఫిక్షన్గా తీసాం ఈ సినిమాని. అండ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. మెయిన్ నాకు అది నచ్చింది ఏంటంటే, ఆ కథని తీసుకెళ్లే విధానం, ఆ చూపించే విధానం, ఆ సీన్స్ అన్ఫోల్డ్ అయ్యే విధానం చాలా బాగా చేశారు మా డైరెక్టర్ రాజేష్ గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ ఆయనే. సో హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నాకు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు నాకు నాకు ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా అని, అది చేస్తే కనుక సినిమా డెఫినెట్గా బాగుంటుందని నాకు నమ్మకం ఉండింది. అండ్ ఫస్ట్ డే నేను సెట్కి వెళ్ళిన తర్వాత ఒక కొన్ని అనుకున్నాం, ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం ఇలా వెళ్దాము అన్న తర్వాత ఒక ఈ వివేక్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. సో ఆ క్యారెక్టర్కి ఒక టెంపో ఫిక్స్ చేసి ఇంకా టెంపోలో వెళ్ళిపోయాను. బట్ ఆయన చూసిన తర్వాత, ఆయన డే వన్ ఆయన షూట్ చేసిన తర్వాత, ఐ వాజ్ లైక్ బా సూపర్, ఈయన ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నాడు. నాకు ఇంకా ఐ వాజ్ వెరీ, చాలా బాగుండింది షూట్ ప్రాసెస్ అంతా కూడా. ఒక పాజిటివ్ వైబ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండింది. అండ్ ఆయన ఏదైతే నాకు నరేషన్ ఇచ్చి నాకు చెప్పారో అదే తీశారు. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా తీశారు. అండ్ ఇట్స్ బేసిక్లీ ఒక మర్డర్ మిస్టరీ, మీ ట్రైలర్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సో అదేంటంటే, దాన్ని మనం ఎంత బాగా చూపిస్తే అంత ఇట్ విల్ బి దట్ గుడ్, మనం ఎంత డీటెయిలింగ్ చేస్తే దాన్ని. సో అవన్నీ కేర్ చాలా బాగా తీసుకుని చేశారు. అండ్ నాకు ఇవి మీరు రిలీజ్ చేసిన క్లిప్స్ బిట్స్ అవి చూసిన తర్వాత నాకు ఆ నాంది ఫ్లేవర్ కనిపించింది, అలా నరేష్ గారు నాంది సేమ్. నింద అని టైటిల్ పెట్టారు. నింద టైటిల్ టైటిల్ జస్టిఫికేషన్ అంటే మేబీ సినిమాలో ఏమన్నా అనుకోకుండా ఒక నింద పడిపోతుందేమో, సినిమా నడుస్తుందేమో. ఈవెన్ నాంది కూడా అంతే, మన చైన్ మటర్లో ఇరుక్కుపోయి లాస్ట్ ఎలా బయటపడేది, ఆ ఫ్లేవర్ కనిపించింది దానికి దీనికి. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అసలు నేను చూసాను నాంది, వెరీ గుడ్ ఫిల్మ్, వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. అండ్ ఆ సినిమాకి దీనికి అసలు సంబంధమే ఉండదు. అండ్ చాలా మర్డర్ మిస్టరీస్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత, కోవిడ్ తర్వాత థ్రిల్లర్ ఫిలిమ్స్ అన్నీ చూస్తారు జనాలు, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో సంబంధం లేకుండా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా సినిమా బాగుంది అని చూస్తూ వచ్చారు. సో ఇన్ని చూసిన తర్వాత మీ దాంట్లో ఉన్న కొత్త ఫ్రెష్నెస్ ఏంటి? సో నేను ఇందాక చెప్పినట్టే, స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెల్ రిటన్. ఎందుకంటే ఓ సినిమాకి స్క్రీన్ ప్లే, ఎస్పెషలీ ఈ ఈ జానరా సినిమాకి, ఓ సస్పెన్స్, ఓ థ్రిల్లర్, ఓ మిస్టరీ ఉంటే దానికి స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. అండ్ అది ఆయన చాలా బాగా చేశారు. అండ్ ఎగ్జిక్యూషన్, ఎగ్జిక్యూషన్ అండ్ ప్రెజెంటేషన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అది కూడా చాలా టెక్నికల్గా చాలా బాగుంటుంది సినిమా. మీరు ట్రైలర్ చూస్తే టెక్నికల్ క్వాలిటీ పరంగా ఎక్కడా తక్కువగా కనిపించదు మీకు సినిమా. అండ్ అది వన్స్ అగైన్ మా రాజేష్ గారు వెళ్ళి అందరినీ ఇలా హ్యాండ్ పిక్ చేసుకుని, ఆయన ఇన్స్టాలో కానీ, మా డిఓపి రమీజ్ కలరిస్ట్, ఫస్ట్ టైం మా సినిమాని పాండిచ్చేరిలో కలరింగ్ చేయించాను. ఎందుకంటే మామూలుగా బడ్జెట్స్ హై టు యునో కలరింగ్ చేయడానికి. బట్ ఒక ఆయన ఉండి, మా డిఓపి ఒక ఆయన్ని పట్టుకుని ఇన్స్టాగ్రామ్లో చూసి, ఆయన ఏంటంటే ఫారిన్ సినిమాలు ఫారిన్లో, యూకేలో, లండన్లో, యూఎస్లో, ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లో ఆయన యాడ్స్ చేస్తూ ఉంటారు, బేసిక్గా యాడ్స్కి కలరింగ్ చేస్తారు. సో మా డిఓపి ఆయన్ని పట్టుకుని ఫస్ట్ టైం, ఆయన స్టూడియో ఏంటంటే పాండిచ్చేరిలో, హీ హాస్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్, బేసిక్గా ఫారిన్లో వాడే ఎక్విప్మెంట్ అంతా ఆయన తెప్పించుకున్నారు. సో ఆయన పాండిచ్చేరిలో ఉంటారు. సో వెళ్ళి అక్కడ పాండిచ్చేరిలో ఫస్ట్ టైం అంట ఒక సినిమా అక్కడ కలరింగ్ అంతా చేపించడం, ఫైనల్ కలర్ గ్రేడ్ ఇవన్నీ. సో అంత అంత కేర్ఫుల్గా ఆయన ఒక్కొక్కరిని పిక్ చేసుకున్నారు. అండ్ క్యాస్టింగ్ కూడా చూస్తే ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ మంచి థియేటర్. ఇప్పుడు డెబ్యూ చాలామంది ఈ సినిమాతో చేస్తున్నారు, కాకపోతే వాళ్ళంతా థియేటర్కల్
థియేటర్ యాక్టర్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ తనిఖేల భరణి లాంటి ఇంకా మన శేఖర్ గారు లాంటి వాళ్ళ కొంతమంది యాక్టర్స్ ని బ్లెండ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా చేశారు. సో క్యాస్టింగ్ కూడా మీరు చూస్తే సినిమాలో మీ క్యారెక్టర్సే కనిపిస్తాయి మీకు ఎక్కడ, ఇప్పుడు వరుణ్ సందేశ్ కానీ లేకపోతే ఇంకా ఇంకో యాక్టర్స్ కానీ, యు వోంట్ సీ దెమ్ యాజ్ యాక్టర్స్ లాగా, క్యారెక్టర్స్ లో కనిపిస్తాయి మీకు. మీ హార్డ్ వర్క్ అంతా మీరు రిలీజ్ చేసిన అవుట్పుట్ లో తెలుస్తుంది. కానీ మీరు నుంచి మాట్లాడుతున్నట్టు ఆ పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్ వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేసి ప్రతి ఇంటర్వ్యూలో అండ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అదే మాట్లాడుతున్నారు. ఇది ప్రీవియస్గా మీరు ఆ కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ తర్వాత ఒక 25 ఆల్మోస్ట్ ఫిల్మ్స్ చేసిన్నారు, వాటిల్లో ఎందుకు ఈ పర్ఫెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది? సో వాటిల్లో ఎందుకు మిస్ అయిందంటే నేను అదే అంటున్నా కదా, ఒక సినిమా చేసినప్పుడు ఎవ్రీ క్రాఫ్ట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బీ ఆన్ ద సేమ్ పేజ్, ఒకే మైండ్ సెట్, ఒకే వేవ్ లెంగ్త్, ఒకే థాట్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ ఈజీ అయిపోతుంది, ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు అందరూ, అండ్ ఇట్ అవుట్పుట్ బాగుంటుంది. దానివల్ల నేను చాలా నమ్ముతాను. సో అవి ఎందుకు అయ్యాయంటే ఇంకా నేను ఇప్పుడు చెప్పిందంతా ఆన్సర్ మీకు తెలిసి ఉంటుంది, దాని గురించి మళ్ళీ మాట్లాడి కూడా ఇట్స్ పాయింట్లెస్. బట్ ఏంటంటే ఒక ఒక టీమ్ అందరూ ప్యాషనెట్గా మనీ, ఓకే దట్స్ ఫైన్, బట్ ఆ మనీతో పాటు ఒక ప్యాషన్, ఒక డెడికేషన్ అండ్ ఒక నమ్మకం, ఈ ఈ స్క్రిప్ట్ మీద కానివ్వండి లేకపోతే స్టోరీ కానివ్వండి, ఒక నమ్మకం క్రియేట్ అయింది అందరికీ. సో ఎవ్రీవన్ ఒక యూనిటీగా పనిచేశారు ఈ ఈ సినిమాకి, అండ్ నాకు అది చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. అండ్ అది దానికి లీడర్ ఎక్కడంటే రాజేష్ గారే ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు. బికాజ్ ఒక సినిమా ఆయన డైరెక్ట్ చేయడమే కాకుండా ఆయనే ఆ ఆ స్టోరీని అంత బాగా నమ్మి, అంత బాగా అంటే ఆయన యుఎస్లో 12 ఏళ్ళ నుంచి ఆయన అక్కడ జాబ్, ఆయన మాస్టర్స్ అక్కడే చేసుకున్నారు, జాబ్ అక్కడే చేసుకున్నారు, అక్కడ మ్యారీడ్, వాళ్ళ మిస్సెస్ జాబ్ చేస్తున్నారు, ఇద్దరు పిల్లలు, హ్యాపీ లైఫ్ ఆయనకి. యుఎస్ రిలేషన్ ఇద్దరిది? లేదు, సినిమాతోనే మాకు రిలేషన్ అని చెప్తాను. బట్ ఆయన అంత కంఫర్టబుల్ లైఫ్ని వద్దనుకుని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసి, నేను సినిమానే నా అల్టిమేట్ ప్యాషన్, నా అల్టిమేట్ ఎయిమ్, అంబిషన్, గోల్ సినిమానే అనుకుని అవన్నీ వదిలి వచ్చారు ఆయన. సో ఇమాజిన్ హౌ ప్యాషనెట్ హీ ఈస్ అబౌట్ సినిమా. అలాంటిది ఆయన సినిమాకి ఆయనే బ్యాక్ చేసి ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, అండ్ హీఈస్ అ వెరీ ఒక జెమ్ ఆఫ్ అ పర్సన్ రాజేష్ గారు. అంటే మీరు ఆయన గురించి ఎవరిని అడిగినా కూడా దే హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు సే అబౌట్ హిమ్. అంత హీస్ అ వెరీ గుడ్ పర్సన్, అండ్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు ఆయన ఈ సినిమా త్రూ, ఈ సినిమా తర్వాత. అండ్ ఆయన మీద ఉన్న నమ్మకం అందరూ పెట్టి చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రాజేష్ గారు నాకు ఎలా పరిచయం అంటే, ఈ సినిమా ముందర మేము ట్రావెల్ అయ్యాం ఓన్లీ ఫోన్ కాల్స్లోనే, ఒక మేబీ 1 ఇయర్, మేబీ మోర్ దెన్ 1 ఇయర్ అటు ఇటు ఇంచుమించుగా ఫోన్ కాల్స్ త్రూనే మేము ట్రావెల్ అయ్యాము. ట్రావెల్ అయ్యి వేరే సినిమా అనుకున్నాము, అది అది కూడా చాలా బాగుంటుంది స్టోరీ, అండ్ అది కూడా కంప్లీట్ కాంటెంట్ బేస్డ్, బట్ బడ్జెట్స్ వాజ్ కొంచెం పెద్ద బడ్జెట్ అది సినిమా. అండ్ ఆ టైంలో యూనో వీ కుడెంట్ గెట్ ప్రాపర్, అది మెటీరియలైజ్ అవ్వలేదు ఫండ్స్ వల్ల, లేకపోతే క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇంకా వీ వెంట్ ఇన్ టచ్, ఆన్ అండ్ ఆఫ్ టచ్లో ఉన్నాం. ఫైనల్గా ఆయన ఒకసారి ఫోన్ చేసి నాకు ఒక స్టోరీ ఉందండి, వేరే కథ రాశాను, ఒకసారి మీరు వినండి అని చెప్పారు. ఓకే, ఇంకా నేను అడగలేదు ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటని. ఆయన చెప్పారు మనం కలుద్దామని. ఫస్ట్ టైం ఆయన అప్పుడే కలిశాను, దాని ముందర ఫోన్లో టచ్లో ఉన్నాము చాలా రోజులు. ఫస్ట్ టైం ఆయన అక్కడ కలిశాను, కలిసిన తర్వాత నాకు ఈ స్టోరీ నేరేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ అలా స్టోరీగా చెప్తే విందామని కూర్చుంటే ఆయన మొదలెట్టిన తర్వాత నాకు ఇంకా పర్లేదా అని అడుగు మొత్తం చెప్పండి, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే నీకు ఎప్పుడైనా ఈ మర్డర్స్, ఈ మర్డర్ మిస్టరీస్, ఈ సస్పెన్స్ఫుల్ ఫిల్మ్స్లో ఎప్పుడైతే ఆడియన్స్ ఆ గెస్సింగ్ గేమ్ అనేది స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఎంగేజ్ అయిపోయినట్టే కదా. సో ఇందులో నేను వింటున్నప్పుడు ఎంత ఎక్సైట్, ఎంత క్యూరియస్గా ఫీల్ అయ్యానో, ఐఎమ్ ష్యూర్ అది ఆడియన్స్ కూడా రేపు పొద్దున్న థియేటర్లో ఫీల్ అవుతారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. సూపర్. సో వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీకు వచ్చింది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఒక కాంప్లిమెంట్ అని చెప్పాను, బట్ బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ ఈ మూవీతో ఏంటంటే, మైత్రి మూవీ మేకర్ శశి గారు సినిమా చూశారు. సో సినిమా చూసిన తర్వాత ఇమీడియట్గా దే డిసైడ్ టు రిలీజ్ ద ఫిల్మ్, అండ్ వాళ్ళ బ్యాకింగ్, మైత్రి వాళ్ళ సపోర్ట్ అండ్ బ్యాకింగ్ మా సినిమా ఉన్నందుకు వీ ఫీల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ దట్ వీ గాట్ ఈ సినిమా త్రూ. అండ్ వాళ్ళకి చూసి శశి గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాతో ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ అట్లా సినిమా గురించి మాట్లాడి యూఎస్ టెలిమి కొన్ని సీన్స్ అండ్ ఇది ఈ మర్డర్ మిస్టరీ అని. సో హీ వాజ్ వెరీ ఎంగేజ్ టు ద ఫిల్మ్, హీ రియలీ లైక్ ద ఫిల్మ్, అండ్ ఆయన సినిమా చాలా బాగా నచ్చింది. సో ఇంకా దట్ ఈస్ అ
ఐ ఫీల్ దట్ ఇస్ అంటే హ్యూజ్ రివార్డ్, నాట్ కాంప్లిమెంట్ బట్ ఒక మంచి రివార్డ్. మాకు మైత్రి మూవీ మేకర్స్ అంటే బ్యానర్ మా సినిమాని బ్యాక్ చేస్తున్నారంటే యూనో వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ, మా టీమ్ మొత్తం వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. దట్ వాస్ మాకు చాలా మంచి న్యూస్ అది. సో ఈ సినిమా విషయం పక్కన పెట్టేస్తే బ్రో, 17 ఇయర్స్ ఇలా అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇలానే అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు గుర్తుంది, మేము కూడా హ్యాపీ డేస్ అంతా థియేటర్స్ లో చూసాము. ఆ మెమొరీస్ ఇంకా మాకు గుర్తుంది, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి చూడటము కొత్త బంగారులో ఒకప్పుడు మొత్తం ఆ టీయర్స్ అంతా కారిపోతా ఉండేది ఆ పాట వచ్చినప్పుడు. ఇదంతా మాకు రిమెంబర్ చేసుకున్నప్పుడల్లా ఒక ఫీల్ గుడ్ ఫిలిం వచ్చింది రా, మనం అందరం కలిసి చూసాము ఫ్రెండ్స్ తో. మెమరీస్ ఏంటి అంటే అరే అందరం కలిసి మనం హ్యాపీ డే సినిమాకి వెళ్ళాము, బయటకు వచ్చాక అందరూ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోరు అనుకున్నాము, ఇట్లా ఉండేది. మీకు ఎలా ఉంది ఈ 17 ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీ? 17 ఇయర్స్ జర్నీ హస్ బిన్ అమేజింగ్, అన్ఫర్గెటబుల్ అండ్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు ఏంటంటే నేను 12th వరకే చదివాను, 12th కంప్లీట్ చేశాను, ఇంకా తర్వాత ఇంక కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉన్నా, మధ్యలో గ్యాప్, వర్కౌట్ అయినాయి కొన్ని, కొన్ని వర్కౌట్ అవ్వలే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపిస్తుంది ఏంటంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ టీచర్ ఎవరంటే లైఫ్ అనే చెప్తాను నేను, అండ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ టీచర్ ఫర్ ఎనీవన్ ఇన్ ఎనీథింగ్. మనము ఏ పనైనా మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి, దాని విలువ ఏంటో దాని గురించి తెలుస్తుంది. అండ్ దిస్ 17 ఇయర్స్ హ్యాస్ టాట్ మీ అ లాట్ ఇన్ లైఫ్, అంటే చాలా నేర్పించింది. అండ్ ఐ థింక్ దట్ యునో ఈ రోజు ఈ వరుణ్ సందేశ్ నీ ముందర కూర్చొని ఏమి ఇంటర్వ్యూ ఇస్తున్నాడో, ఇట్ మేడ్ హిమ్ దట్ పర్సన్ అనుకుంటాను నేను ఈ 17 ఇయర్స్. కానీ చాలా మంది